నేను ఇందాక చెప్పిందే, ఎన్నికల సమయంలో ఓటర్ లిస్టుకు సంబంధించి ఎవరైతే ఆందోళన వ్యక్తం చేస్తున్నారో వాళ్ళ వైఖరి ఏంటి, వాళ్ళ విధానం ఏంటంటే అక్రమాలు జరుగుతున్నాయి దీన్ని సరిదిద్దండి అని. ఎవరైతే ఆ అక్రమాలు ఉన్నాయన్నప్పుడు కూడా లేదు దాని ప్రకారమే ఎన్నికలు జరగాలన్నప్పుడు, ఇప్పుడు కిరణ్ చెప్పిన దాని ప్రకారం ఒక బూత్లో 200 ఓట్లు ఇలాంటివి ఉంటే, సరాసరి ఒక నియోజకవర్గంలో అసెంబ్లీలో 200 బూతులు వేసుకుంటే 40,000 ఓట్లు అండి ఇవి. ఇవి 40,000 ఓట్లు. తిరువూరుకు సంబంధించి కోనేరు సురేష్ గారు చేసిన రీసెర్చ్ ఇదే. వాస్తవానికి రాజకీయ పార్టీలన్నీ కూడా వేరే విషయాల మీద హడావుడి చేస్తే కానీ ఎలక్షనీరింగ్ మీద ఏ పార్టీ అయితే ఇంటర్నల్గా వర్క్ చేస్తుందో ఆ పార్టీ ప్రతి నియోజకవర్గంలో 15 నుంచి 25,000 ఓట్లు ఎక్కువ తెచ్చుకుంటుందండి. ఎలక్షనీరింగ్ మీకు ఇంకొక సీక్రెట్ చెప్తాను, కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ వీళ్ళెవ్వరు కాదు, మన రాష్ట్ర చరిత్రలో ఎలక్షనీరింగ్ అనే ఒక వ్యవస్థ పనిచేసింది తక్కువ టైము ప్రజారాజ్యం పార్టీలో అల్లు అరవింద్ గారు జయించారు. అంటే ఒక నియోజకవర్గంలో ఒక 15,000 నుంచి 20,000 ఓట్లు మనకు రావు అనుకున్నాయి కూడా ఎలా తెచ్చుకోవాలి, లేదు మనకు వ్యతిరేకంగా అక్రమంగా ఉన్న ఓట్లను ఎలా తీసేయాలి అనేది. సరే, ఇప్పుడు వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది, వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా పనిచేస్తున్న వాళ్ళు. మీరు 2-3 సార్లు అన్నారు భారతదేశంలో ఎన్నికల వ్యవస్థకు సంబంధించి పూర్తిస్థాయి సిబ్బంది లేరు, అందుకే టీచర్స్ని వాడుకుంటారు అని. ఎన్నికలు అనేవి 5 ఏళ్ళకు ఒకసారి వస్తాయండి. 5 ఏళ్ళకు ఒకసారి 2-3 రోజులు వాళ్ళు డ్యూటీ ఉంటుంది తప్ప మిగతా రోజుల్లో ఏముండదు. అందుకని చెప్పేసి ఏం చేస్తారంటే, ఎన్నికల సంఘానికి కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నికల సంఘం తప్ప క్షేత్రస్థాయిలో ప్రతి నియోజకవర్గంలో సిబ్బంది ఉండరు. వాళ్ళకి 5 ఏళ్ళకి ఒకసారి 2-3 రోజులే పని, లేదా మధ్యలో స్థానిక సంస్థల ఎన్నికలు వస్తే 2-3 రోజులు పని. మొత్తం మీద 5 ఏళ్ళలో వాళ్ళకి 10 రోజులు పని ఉంటుంది. దానికి పూర్తి స్థాయి యంత్రాంగం అవసరం లేదు. ఇప్పుడు వాడుకుంటారు. ఇప్పుడు మరి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు సమావేశానికి వెళ్తే విజయసాయి రెడ్డి గారికి బాధ ఏంటి అంటే, మొన్నటి వరకు ఏం చేశారు, జనసేన తెలుగుదేశం కలిసి వెళ్లకుండా ఉండటానికి ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేయాలో అన్ని రకాలుగా రెచ్చగొట్టారు. నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారు ఆయన జీవితకాలం మొత్తం మీద ఇంత అద్భుతమైన సంయమనంతో ఉండటం అనేది నిజంగా రాష్ట్ర ప్రజలందరూ ఆయనకు చేతులు ఎత్తి దండం పెట్టాలండి. ఏంటి కిరణ్, ఎందుకు అంటే ఎంత రెచ్చగొట్టినా, ఒక నిమిషం, ఎంత రెచ్చగొట్టినా, ఎంత అవమానించినా ఆయన ఒక మాట అన్నారు, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయకూడదు, దానికి నేను నిలబడతాను అని. ఈరోజు కూడా కులం పేరుతో రెచ్చగొట్టినా, రకరకాలుగా రెచ్చగొట్టినా, ఆయన చంద్రబాబు నాయుడు గారికి కొండంత అండగా నిలబడి ఈ రాక్షస ప్రభుత్వాన్ని అంతం చేయటం కోసం ఆయన ఈ అవమానాలన్నీ భరిస్తున్నారు.